అయితే నిన్న కవిత అరెస్ట్ సంబంధించినటువంటి దాంట్లో రౌజ్ రెవెన్యూ కోర్టు 14 రోజుల రిమాండ్ మరియు 7 రోజుల కస్టడీకి ఈడీ కస్టడీకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే కవిత భర్త కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో కవిత భర్త కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొంతమేర తన పాత్ర ఉందనేటువంటి అనుమానంతో తనకు కూడా నిన్న నోటీసులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి మరి కవితకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా మరి ఆమెను ఎవరెవరితో కలిసి ప్రశ్నిస్తారు, మనీష్ సిసోడియాతో కలిసి ప్రశ్నిస్తారా, అమిత్ అరోరాతో కలిసి ప్రశ్నిస్తారా, లేదంటే తన భర్త్తో కూడా కలిసి మరి విచారించే అవకాశాలు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. కాకపోతే 7 రోజుల కస్టడీలో భాగంగా ఆమెతోటి ఖచ్చితంగా పలువురు ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి 12 మందితో కలిపి ఒక్కొక్కరిగా విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీనిలో భాగంగా విజయ నాయర్ కానీ లేదంటే అమిత్ అరోరా కానీ దినేష్ అరోరా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది 12 మంది ఈరోజు వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా అప్రూవర్గా మారినటువంటి మాగంట రాఘవ్ కానీ మాగంట శ్రీనివాసరెడ్డి కానీ ఇలా చాలామంది కూడా వాళ్ళతో కలిసి కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీనిలో భాగంగా నిన్న ఇంకొక విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్కు ఇదే కేసులో బెయిల్ రావడం జరిగింది. సో ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాలే దాదాపు దీనిలో ఆయన కూడా అరెస్ట్ కావాల్సిన అవసరం ఉండే, కానీ ఇక్కడ కీలకంగా ఏంటంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇక్కడ మనీష్ సిసోడియా కానీ విజయ నాయర్ కానీ సత్యేంద్ర జైన్ కానీ కవిత కానీ మాగుంట రాఘవ కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ అభిషేక్ బోయిన్పల్లి కానీ లేదంటే వివిధ రకాల వ్యక్తులు రామచంద్ర పిల్లే లాంటి వాళ్ళు విజయ నాయర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉందో వీళ్ళందరూ కలిసి ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 10,000 కోట్లకు పైగా పెద్ద కుంభకోణానికి తెరదీసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే కాకుండా 10,000 కోట్ల కుంభకోణం కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా ఈరోజు ఆ పాలసీని మార్చినందుకు ఈరోజు ఆ ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మనీష్ సిసోడియా కానీ లేదంటే అరవింద్ కేజ్రీవాల్ కానీ వీళ్ళు కూడా అరెస్ట్ ఆల్రెడీ మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం జరిగింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ బెయిల్ మీద తను ఉండడంతో మరి ఈ 2 నెలలు కూడా ఎలక్షన్స్ మూడ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ ఇటు ఉంటాయి కాబట్టి నాకు తెలిసైతే పెద్దగా హడావుడ్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే కవితకు సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే కవితకు 7 రోజుల కస్టడీ 14 రోజుల రిమాండ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే 7 రోజుల కస్టడీ తర్వాత మరి ఈడీ మరి ఆ కస్టడీ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈడీ ఆ కస్టడీ పొడిగించే అవకాశాలు కనుక లేకపోతే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రంగంలోకి సిబిఐ కూడా దిగేటువంటి అవకాశం కనబడుతుంది. సిబిఐ కూడా ఈరోజు ఖచ్చితంగా 7 రోజుల కస్టడీ తర్వాత తమ కూడా ఇందులో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి కవితను విచారించాల్సిన అవసరం ఏర్పడింది. సో ఆమెను కూడా కస్టడీకి మాకుడి ఇవ్వాలని చెప్పేసి సిబిఐ కూడా కోరే అవకాశం అయితే కనబడుతున్నాయి. గతంలో మనీష్ సిసోడియా అయితే నెలల పాటు ఈ యొక్క విచారణ ఇదో ఏదో కస్టడీ అయితే ఉందో దాన్ని ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఈడీ సిబిఐ రెండు కూడా కవితను వివిధ దశల్లో మరి ఇంట్రాగేట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో దానిలో భాగంగానే కస్టడీ కూడా తీసుకునే అవకాశాలే చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ఈరోజు ఇటు ఈడీ తరఫున అడ్వకేట్ కానీ లేదంటే కవిత తరఫున అడ్వకేట్ కానీ వివిధ రకాల వాదనలు విన్నప్పటికీ కూడా ఈరోజు రౌజ్ రెవెన్యూ కోర్టు అయితే స్పష్టంగా ఆమెకైతే 14 డేస్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7 రోజుల కస్టడీ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి మనం మార్నింగ్స్లో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో కవిత భర్త కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండి అని చెప్పేసి తెలియగానే ఆయనకు కూడా నోటీస్ ఇచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడండి, కవితకు కస్టడీ 7 రోజులు అనుమతించిన స్పెషల్ జడ్జ్ వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ ఉద్దేశపూర్వకంగా ఫోన్లో డేటా డిలీట్. నేను చెప్తున్నాను కదా, నిన్న కూడా చెప్పాను స్టోరీలో, ఖచ్చితంగా మీ వాంటెడ్లీ ఆ 9 ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ 9 ఫోన్లు ఇలా పెట్టి చూపించింది, మా ఫోన్లలో ఏం లేదని చూపించింది. కానీ అలా ఆ డేటా మొత్తం కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. 2 సిమ్లతో దాదాపు 9 ఫోన్లు మార్చినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. సో 9 ఫోన్లలో ఉన్నటువంటి డేటా ఏదుందో కంప్లీట్గా ఎరేజ్ చేసినట్టు తెలుస్తుంది. ఒక ఎక్స్పర్ట్స్ తోటి కలిపి ఈరోజు ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను కంప్లీట్గా ఈరోజు మొత్తంగా డేటాను మొత్తం కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళు ఆ ఎవిడెన్స్ చూపించేసి ఈమెనే ప్రధానమైనటువంటి నిందితురాలు, ఎందుకంటే డేటా మొత్తం కూడా ఎరేజ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈమె నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు ఆ 9 ఫోన్లు ఉన్నటువంటి డేటాను ఎరేజ్ చేయడం జరిగింది అనేటువంటి ఒక వాదనను కూడా ఈరోజు కోర్టు ముందు వినిపించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు
విచారణలో వివరాలు ఇవ్వనందుకే కస్టడీ, ఆడిటర్ బుచ్చుబాబు స్టేట్మెంట్ ప్రస్తావన, కస్టడీ పిటిషన్లో పకడ్బందీ ఆధారాలు, కవిత భర్తకు వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని ఆదేశం అంటూ ఒకరిని చూస్తాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 10 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న రౌజ్ రెవెన్యూ కోర్టు 7 రోజుల అనుమతి ఇచ్చింది. తిరిగి ఆమెను ఈ నెల 23న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ప్రతిరోజు న్యాయవాదులు కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ వారం రోజులు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు సైతం వీలు కల్పించింది. దాదాపు 3.5 గంటల పాటు విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కవిత భర్తతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బందికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇలా కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు చూద్దాం ఒకసారి, ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సుప్రీంలో గత ఏడాది సెప్టెంబర్ 15న ఈడీ ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో ఉల్లంఘించి అరెస్ట్ చేసిందంటూ కవిత తరపున లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించింది. సమన్లు ఇవ్వబోమంటూ ఈడీ తరపున అదనపు సాలిసిటర్ జనరల్ ద్వారా కవితను అరెస్ట్ చేయబోమంటూ సుప్రీంకోర్టు బెంచ్కు హామీ ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న కూడా సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో మరోసారి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 15న అదనపు సాలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని దేశమంతా చూసింది. న్యాయస్థానం ముందు మౌఖిక చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. దానికి కట్టుబడి ఉండాలి. కోర్టులో ఒక విషయంపై అండర్టేకింగ్ ఇచ్చి వాళ్ళే దాన్ని ఉల్లంఘించారు. ఈడీ ఇచ్చిన సమన్లను నమోదు చేసిన కేసు నిలిపివేయాలని, మొత్తం కేసునే క్వాష్ చేయాలని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో కోరాం. ఒకవైపు ఈ పిటిషన్పై విచారణ జరుగుతున్నది, అయినా కవితను అరెస్ట్ చేశారు. మహిళను విచారించే సమయంలో నల్లి చిదంబరం దాఖలు చేసిన కేసుకు కవిత పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం గతంలో జతపరిచింది. మొన్న కూడా కేసు మరోసారి విచారణకు వచ్చింది. వాదనలు పూర్తయి కేసు వాయిదా పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి తెలంగాణలో కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి సాయంత్రానికి అరెస్ట్ చేసింది. గతంలో సిఆర్పీసీ 160 సెక్షన్ కింద సిబిఐ 8 గంటల పాటు విచారించింది అంటూ కవిత తరపున లాయర్ ఎవరైతున్నారో విక్రమ్ ఆయన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈడీ దానికి భిన్నంగా ఈరోజు కోర్టులో వాదనలు వినిపించినట్టు తెలుస్తూ ఉంది. మనీ లాండరింగ్ జూమ్ చేసుకో, మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం కవితకు సమన్లు ఇచ్చాం. ఏ కోర్టు కూడా ఆమెపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని చెప్పలేదు, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆమెను అరెస్ట్ చేయకుండా ఈడీకి ఎలాంటి ఆదేశాలు ఏ కోర్టు నుంచి జారీ కాలేదు. సెప్టెంబర్ 15, 2023 సుప్రీంకోర్టులో చేసిన విచారణ సందర్భంగా రాబోయే 10 రోజుల్లో సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం. అంతే తప్ప మొత్తం విచారణ కాదని అదనపు సాలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు బెంచ్కు చాలా స్పష్టంగా వివరించారు. సుప్రీంలో అదనపు సాలిసిటర్ జనరల్ హామీ ఇచ్చిన 10 రోజుల గడువు ముగిసిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు కోర్టులో విచారణ జరిగింది. ఇరు తరపున వాదనలు జరిగాయి. అయినా సెప్టెంబర్ 15న ఇచ్చిన అండర్టేకింగ్ అంశాన్ని కవిత తరపు లాయర్లు ప్రస్తావిస్తూనే ఉన్నారు. నలిని చిదంబరం పిటిషన్లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు వీళ్ళకు కూడా అన్వయించుకుంటున్నారు. ఒక ఆర్డర్ ఫేవర్గా ఉంటే దాన్ని కవిత నిరవధిక కాలానికి అన్వయించుకోవద్దు. ఒక మధ్యంతర ప్రకటన ఈ 10 రోజులకు కాకుండా కేసు మొత్తానికి ఎప్పటికీ వర్తించుకోవడం మంచిది కాదు. కానీ కవిత వేసిన పిటిషన్లో మరో మధ్యంతర అప్లికేషన్పై కోర్టు నుంచి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేవు. సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేసినట్లు కవిత తరపున లాయర్లు చెబుతున్నారు. కానీ సూర్యాస్తమయం 5:23 గంటలు, కానీ ఆమెను అరెస్ట్ చేసింది 5:20 గంటలకే. భర్తకు ముందుగానే అరెస్ట్ విషయాన్ని చెప్పాం, మహిళా ఆఫీసర్ లేరంటూ చెప్తున్నారు. కానీ ఈడీ తరపున 2 మహిళా సిబ్బంది ఉన్నారు అంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో భిన్నమైనటువంటి వాదనలు వినిపించినటువంటి దాంట్లో ఈరోజు కవిత తరపున లాయర్ చెప్పినటువంటి దానిలను ఈరోజు వీళ్ళందరూ కూడా కొంత విభేదించినట్టు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే చాలా స్పష్టమైనటువంటి పాయింట్స్, అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కదా ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి, అంటే సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి 10 రోజుల పాటు మాత్రమే మేము ఎలాంటి సమన్లు ఇవ్వము అని చెప్పి మాత్రమే చెప్పిన తప్ప ఎక్కడ కూడా మేము అరెస్ట్ చేయబోమంటూ కానీ ఇక మిగతా విషయాలు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు అంటూ ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్లస్ ఏ కోర్టు కూడా మాకు అరెస్ట్ చేయొద్దని కానీ లేదంటే సమన్లు జారీ చేయొద్దని కానీ ఎప్పుడు కూడా చెప్పలేదని చెప్పేసి స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌజ్ రెవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. 10 రోజులకు ఇవ్వాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకుని వారం రోజుకే స్పెషల్ జడ్జి అనుమతి ఇచ్చారు. తిరిగి ఈ నెల 23న కోర్టులో హామీని హాజరుపరచాలని ఆదేశించారు. ప్రతిరోజు లాయర్లు కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు, ఈ వారం పాటు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు కోర్టులో కవిత ఈడీ తరపు లాయర్లు బలమైన వాదనలు వినిపించారు. దాదాపు 3.5 గంటల పాటు జరిగిన విచారణ అనంతరం రౌజ్ రెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్ 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. సో కవిత అరెస్ట్ చట్టబద్ధం కాదని ఆమె తరపు లాయర్లు వాదించారు. ఈడీ సమన్లు జారీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గత ఏడాది దాఖలైన పిటిషన్ ఇంకా విచారణ ఉందని గుర్తు చేశారు. అరెస్ట్ చేయమని సమన్లు ఇవ్వమని గతంలో సుప్రీంకు ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిందని, తాజా అరెస్ట్తో దాన్ని ఉల్లంఘించిన ఆమె తరపు సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి కోర్టులో వాదించారంటూ చెప్తాను. కుటుంబ సభ్యులు కలుసుకోవచ్చు, కస్టడీ పిటిషన్లో పకడ్బందీ ఆధారాలట. చూడండి,
కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో, ఇప్పుడు కస్టడీలోకి ఎందుకు తీసుకున్నామో పిటిషన్లో ఈడీ స్పష్టంగా పేర్కొన్నది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్లో తొలుత అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారిన దినేశ్ అరోరా మొదలు సౌత్ గ్రూప్లోని మాగంట రాఘవ, మాగంట శ్రీనివాసరెడ్డి, వారి ప్రతినిధి గోపికుమార్, కవిత ప్రతినిధి అని పేర్కొన్న అరుణ్ రామచంద్ర పిల్లై, కవిత పూర్వ చార్టర్డ్ అకౌంట్ గోరంట్ల బుచ్చిబాబు, అరవింద ఫార్మా శరత్ చంద్రారెడ్డి, ఇండోస్పిరిట్స్ అధినేత సమీర్ మహేందర్ తదితరులంతా ఇచ్చిన స్టేట్మెంట్లోని వివరాల ఆధారంగా కవితను ప్రశ్నించాలనుకున్నట్లు ఈడీ పిటిషన్లో స్పష్టంగా పేర్కొంది. కావాలని ఫోన్లు ధ్వంసం కూడా ఇచ్చిందట. చూడండి, లిక్కర్ స్కామ్కి సంబంధించి సౌత్ గ్రూప్లో కవిత కింగ్ పిన్గా ఉన్నారని, ఆమె పేరును పలువురు ప్రస్తావించారని, వారి వివరాలను కవిత నుంచి సేకరించాల్సి ఉందని ఈడీ ఈ పిటిషన్లో పేర్కొంది. గత ఏడాది మార్చి 3 నెలల్లో 3 సార్లు ఆమెను విచారణకు పిలిస్తే నిజాలు చెప్పలేదని, ఆమె అందజేసిన 10 ఫోన్లు డిజిటల్ ఎవిడెన్స్లను మ్యాన్ చేశారని, 4 ఫోన్లను ఫార్మేట్ చేశారని పేర్కొన్నది. డేటాను డిలీట్ చేయొద్దని విచారణకు ముందే చెప్పినా ఎరేజ్ చేశారని ఆరోపించింది. విచారణకు ఆమె సహకరించినందునే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సి వస్తుందని ఆమె వివరించింది. సో ఇట్లా మొత్తానికైతే దాదాపు మొబైల్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన ఆమె కావాలని తిరస్కరించారని తెలిపింది. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో అనుచిత లాభాలు పొందేలా రూల్స్ మార్చిన ఆమ్ ఆద్మీకి 100 కోట్ల మడుపులు ఇచ్చేందుకు సిద్ధమంటూ స్వయంగా కేజ్రీవాల్తో కవిత ఒప్పందం చేసుకుందని, అందులో మాగుంట, ఆయన కుమారుడు రాఘవ, అరవింద శరత్చంద్రారెడ్డి తదితరులతో ఈ విషయాన్ని ఆమె షేర్ చేసుకున్నారని పేర్కొన్నది. కవిత ఆదేశాల మేరకే 25 కోట్లను 2 విడతలుగా బుచ్చిబాబు, బోయిన్పల్లి అభిషేక్ చెప్పిన చోట్లకు గోపికుమారం ద్వారా పంపించినట్లు మాగుంట రాఘవ గత ఏడాది జూలై 26-27 తేదీలో ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్న అంశాన్ని ఈడీ ఆ పిటిషన్లో ప్రస్తావించింది. కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కవిత మాట్లాడిన తర్వాత సౌత్ గ్రూప్ గురించి వివరించి విజయ్ నాయర్ ద్వారా సంప్రదింపులు మొదలయ్యాయని శరత్చంద్రారెడ్డి తన స్టేట్మెంట్లో గత ఏడాది ఏప్రిల్ 25-29 తేదీలో తెలిపినట్టు ఉదహరించింది. ఈ క్రమంలోనే ఇండోస్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రతో పలుమార్లు కవిత మాట్లాడారని, ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో భేటీలు జరిగాయని గుర్తు చేసింది. కవిత ఈ వివరాలను అంగీకరించకపోయినా హోటల్ వీడియో ఫుటేజ్ రికార్డులు భేటీల ద్వారా వివరాలను బహిర్గతం చేశాయన్నది. సో మొత్తానికైతే చాలా, అంటే ఈమె 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ సంబంధించిన ముడుపులు ఏవైతే ఉన్నాయో ఈమెనే మానిటర్ చేసింది. ఇటు మాగుంట రాఘవతో కానీ, ఇటు చాలామందితోటి కూడా, రామచంద్ర పిల్లై కానీ, అభిషేక్ బోయిన్పల్లి కానీ, తన వ్యక్తిగత ఆడిటర్ ఎవరున్నారో బోయిన్ బుచ్చిబాబుతో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ముడుపులు ఎవరెవరికి ఇవ్వాలి, 25 కోట్లు ఎవరెవరికి ఇవ్వాలి, ఇంకో 25 కోట్లు ఎవరికి ఇవ్వాలని దాంట్లో ఆమె చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు వివిధ ఫోన్లు లభించడం తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఈమె ఫోన్లో ఉన్నటువంటి డేటాను కూడా ఈరోజు ఎరేజ్ చేయడంతో అక్కడ బుచ్చిబాబు దగ్గర ఉన్న వాట్సాప్ చాట్ కానీ మిగతా దాంట్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండడం జరిగింది. అదేవిధంగా సమీర్ మహేంద్ర ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఉండడం జరిగింది. వివిధ ఫోన్లలో కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈడీ ఈమెను ఈరోజు చార్జ్షీట్లో ఆమెకు ఒక నిందితురాలుగా పేర్కొనడం జరిగింది. అప్పటిదాకా ఆమె పేరును ఓన్లీ కేవలం సాక్షిగానే ఉంచడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఆమె పేరు చేర్చలేదు. తర్వాత అన్ని ఆధారాలు దొరికిన తర్వాతనే ఆమెని ఈరోజు చార్జ్షీట్లో ఒక నిందితురాలుగా పేర్కొనడం జరిగింది తప్ప వేరే జరగలేదు స్పష్టంగా అర్థమవుతుంది. సో అందులో ఉన్నటువంటి డేటాను కూడా సేమ్ వీళ్ళు ఈమె ఫోన్లో కూడా ఉంటుందేమో అనేటువంటి ఒక అనుమానం వెలుబుచ్చారు. సో దానిలో ఉన్న ఆ ఫోన్లలో ఉన్నటువంటి మొత్తం ఫార్మాట్ చేయడం కావచ్చు, ఆ డేటా డిలీట్ చేయడం ఏవైతే జరిగిందో దాన్ని రిట్రీవ్ చేయడం కొంత ఇబ్బందికరమైంది ఈడీకి. సో దానిలో భాగంగానే సో ఆమె ఆ ఫోన్లలోని మొత్తం డేటాను కూడా ఈరోజు డిలీట్ చేశారు కాబట్టి మేము కస్టడీలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడంతో రౌజ్ లెవెన్యూ కోర్టు ఆమెకు 7 రోజుల కస్టడీకి ఈడీ అధికారులకు ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తోంది. సో ఈడీ కస్టడీలో భాగంగా ఆమెను ఏ విధంగా విచారిస్తారు అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి ఒక విషయం తెలియాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఎందుకు అంటే ఆధారాలు ఉన్నాయి కానీ ఆమె నిజాలు చెప్తుందా అబద్ధాలు చెప్తుందా? ఒకసారి బుచ్చిబాబుని తీసుకుపోయి ఒకరోజు బుచ్చిబాబుతోటి ఇంట్రాగేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి రామచంద్ర పిల్లని తీసుకుపోయి ఇంట్రాగేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంకొకసారి ఈరోజు అభిషేక్ బోయిన్పల్లి ఎవరున్నారో ఆయన కూడా కలిపి విచారించే అవకాశం అయితే కనబడుతున్నారో తెలుస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతున్నారో, విజయ్ నాయర్ కానీ, మనీష్ సిసోడియా కానీ, లేదంటే వాళ్ళ భర్త కవిత గారు కానీ, భర్త అనిల్ గారు కానీ, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని కూడా 7 రోజుల పాటు కలిపి విచారించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అమిత్ అరోరా కానీ ఇలా చాలా మందితోటి ఈరోజు 7 రోజుల పాటు అదే జరిగే అవకాశం కనబడతా ఉంది. దీని తర్వాత సిబిఐ కూడా వాళ్ళు కూడా కస్టడీలోకి తీసుకొని ఈ కేసు పైన కూడా విచారించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా. సో కవిత చాలా పెద్ద లాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. సో 7 రోజుల కస్టడీ తర్వాత మరి ఆమెను మరి మళ్ళీ రిమాండ్కి పంపిస్తారా లేదంటే సిబిఐకి తీసుకెళ్తారా అనేది కూడా కొంత డౌట్ అయితే కనబడుతోంది. సో చూడాలి అంటే ఏమవుతుందో ఏంటో మనం ఇప్పుడైతే చెప్పలేము, ఎందుకంటే కోర్టులో జరిగే పరిణామాలను మనం అంత ఈజీగా ఊహించలేము. ఎందుకంటే అడ్వకేట్స్ వాదించేటి వాదనల మీదనే ఈరోజు జడ్జ్ తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఏం జరుగుద్దో ఏం జరగదు అని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. 7 రోజుల పాటు ఈ చర్చ అయితే బలంగా జరిగే అవకాశం
అవకాశం అయితే కనబడుతున్నది తెలుస్తూ ఉంది. అయితే ఇది కవితకు అరెస్ట్కు సంబంధించిన విషయం. అయితే ఇంకొక వైపు కవితకు మద్దతుగా కనీసం ఇప్పటివరకు కూడా వారి తండ్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఇప్పటివరకు కూడా నోరు విప్పకపోవడం గమనార్హం. ఒకవైపు కవిత అరెస్ట్ గురించి మరి మాట్లాడమా లేక చర్చ చేయడం పక్కన పెడితే ఆయనకు రాజకీయాల్లో భాగంగా ఇక్కడ ఎత్తుగడలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను చేర్చుకునేందుకు ఆయనకు టైం దొరికింది. కానీ తన కవిత గురించి తన బిడ్డ గురించి కనీసం ఆలోచించే సమయం లేదు. కేవలం రాజకీయాలకే పరిమితమవుతుంది తప్ప కనీసం తన బిడ్డ సరే తప్పు చేసిందా ఒప్పేసిందా పక్కన పెడితే తన బిడ్డకు సంబంధించి కనీసం ఆయన పట్టించుకుండా పట్టించుకోవట్లేదా కనీసం మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన ఈరోజు ఒక చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. సో కేసీఆర్కు రాజకీయాలు తప్ప ఎలాంటి సెంటిమెంట్స్ కానీ ఎలాంటి ఈరోజు కనీసం ఒక దయాజాలి కానీ లేవు. కేవలం ఆయనకు రాజకీయాలు మాత్రమే తప్ప ఇంకొక విషయం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది దీంతో. సో చూద్దాం కవితకు కవిత గురించి నిజంగా మరి ఆమెకు జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆమె కేసు సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయో మరి 7 రోజుల తర్వాత తెలుస్తుంది. 7 రోజులు కూడా చాలా రకాల అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నాయి.